పగ్గట్టి కళలకు అనే వాళ్ళ మాటల వ్యవహార శైలి అలాగే ఉంటుంది. కానీ కళలు గంటం తప్పు కాదు. వీళ్ళు నీతులు చెప్తా ఉంటారు కదా, వ్యవస్థలంటే మీకు మర్యాద లేదా, వ్యవస్థలంటే మీకు గౌరవం లేదా అని అడుగుతూ ఉంటారు కదా. చెప్పేటందుకే నీతులు అన్నట్లుగా ఈ రోజున మరి ఒకసారి రుజువైంది. అచ్చెన్నాయుడు గారు అంత విపరీతమైనటువంటి వ్యాఖ్యలు ఎందువల్ల చేశారనేది ఆయనకు ఆయనే తెలుసుకోవాలి. ఆయన ఏమైనా ఊరికినే ఇంట్లో ఉన్న వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారా, లేకపోతే ఆయన ఆధారాలతో సహా పంచాయతీ ఎన్నికల్లో మరి ఒక అభ్యర్థి మీద ఆయన చేసినటువంటి దాడిని బట్టి కేసు నమోదైన దాన్ని బట్టి ఆయన అరెస్ట్ చేశారా? ఎందుకు ఆయన అంత భుజం తడుముకుంటున్నారు? పైగా పోలీసుల్ని పట్టుకొని నేను హోమ్ మినిస్టర్నై తీర్తాను, అప్పుడు పోలీసు వాళ్ళ సంగతి అంతా చెప్తాను అంటే ఏ వ్యవస్థని మీరు పాయింట్అవుట్ చేసి మాట్లాడతారు అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం ఒక్కసారి. ఎందుకంటే గతంలో మంత్రివర్యులుగా చేస్తున్నారు, మరి మాకు కూడా బోల్డ్ అంత ఇండస్ట్రీ, మేము కూడా చాలా పొలిటికల్గా మాకు చాలా అనుభవజ్ఞులం మేము అని చెప్పుకోవటం కాదండి. మాట్లాడేటప్పుడు సరైనటువంటి విధానం అనేది మరి ఇంత అనుభవం వచ్చిన తర్వాత కూడా రాకపోతే ప్రజలు ఏ విధంగా మన గురించి ఎస్టిమేట్ చేస్తారనేది కూడా ఒకసారి మీకు మీరు ఆలోచించుకుంటే బాగుంటుందని చెప్పని మీకు మేము మనవి చేస్తూ ఉన్నాం. మరి మీరు చేసిన తప్పును బట్టే మీరు వెళ్ళి ఈ రోజున జైల్లో కూర్చున్నారు తప్ప, మిమ్మల్ని అరెస్ట్ చేశారు తప్ప, వేరే విధమైనటువంటి కారణాలతో అయితే మాత్రం పోలీసు వ్యవస్థ మీ దగ్గరికి రాలేదన్నది మాత్రం వాస్తవం. పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకేమన్నా ఏ వృక్షం లేని చోట ఆవుదం వృక్షమే మహావృక్షం అన్నట్టుగా దొరికాడు కాబట్టి ఆయన పెద్ద గొప్ప లీడర్ అని చెప్పని ఆ పార్టీ అనుకోవచ్చు, కానీ మిగిలిన పార్టీల్లో ఏ ఒక్కరూ కూడా ఆయన ఒక ఓ పెద్ద ఇంటర్నేషనల్ లీడర్ అని మాత్రం ఎవరు అనుకుంటున్నటువంటి సందర్భాల్లో అయినా కొడాలి నాని గారు ఒక పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా ఎందుకని పట్టాభి గారి మీద దాడి చేయించాల్సిన అవసరం ఏంటని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే మీకు ఇన్నర్లీ మీకున్నటువంటి అంటే మీ నోటితో మీరు చేస్తున్నటువంటి దూషణలు కరెక్ట్ కాదు అని చెప్పని మీకు ఇన్నర్లీ మీకు తెలిసే పలానా వాళ్ళు చేయించారు అని చెప్పని ఈ రోజున బురద బులు జల్లేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఎందువల్ల మీరు ఎదుటి వాళ్ళని తప్పుబట్టి మాట్లాడుతూ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇది చేయాలి? రెండవది అసలు మీ మీద దాడి చేయించాల్సిన అవసరం కొడాలి నాని గారికి ఏంటి అని మేము అడుగుతా ఉన్నాం. ఆయనకి సమతుల్యమైనటువంటి వ్యక్తినా మీరు, లేకపోతే మీకంటే ఎంతో దారుణంగా అసెంబ్లీ సెషన్స్లో మాట్లాడినటువంటి, మీకంటే చాలా మంత్రుల స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులు సైతం ఎన్నోసార్లు అవాకులు చవాకులు పేలితేనే ఎంతో రాజసంగా ముందుకు పోయినటువంటి వ్యక్తి, ఏమీ పట్టించుకోనటువంటి వ్యక్తి, ఈ రోజున మీరు ఆయనకి ఏ లెక్కలో సరిపోతారు, ఏ లెక్కలో మీరు ఆయనకి సమతుల్యం అని చెప్పని మీరు అనుకుంటూ ఆయనే మీ మీద చేశారు అని చెప్పని మీరు అభాండాలు వేస్తున్నారో అది మీకే తెలియాలి. ఎందుకంటే సీసీ ఫుటేజెస్ ద్వారా అన్నీ బయటకు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది పట్టాభి గారు. అయినా నోరా చేటు తాకే అన్నట్టుగా వాళ్ళు వీళ్ళని కాకుండా ఎవరినైనా సరే కొంచెం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, పళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని తమరికి సలహా ఇస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.